హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కొత్త రాజకీయం ఇక నేరుగా వారితోనే కనెక్షన్ జగన్ సరికొత్తగా ఆలోచన చేస్తున్నారు ట్రెడిషనల్ పాలిటిక్స్కి భిన్నంగా తన ఇమేజ్నే వైసీపీకి పెట్టని కోటగా మార్చాలనుకుంటున్నారు పార్టీ నాయకులు మంత్రులు సామంతులు అంతా భ్రమ జగనే నిజం జగన్తోనే జనం ఇలా బిల్డప్ చేసుకుంటే ఏ నాయకుడు కాలు రువ్వినా మరే నేత గోడ దూకినా వైసీపీకి చెక్కు చెదరదని జగన్ భావిస్తున్నారు అందుకే జగన్ జనంతోనే డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకుంటున్నారు వైసీపీ కంటే కూడా జగనే ఎక్కువ అన్న భావనను కూడా ఆయన తీసుకొస్తున్నారు ఈ విధంగా రాజకీయాలు చేసి విజేతలుగా నిలిచిన వారు సమకాలీన వ్యవస్థలో ఒక మోదీ ఒక కేసీఆర్ ఉన్నారు మోదీ బీజేపీ కంటే ఎక్కువగా కనిపిస్తారు ఆయన చేతిలోకి పార్టీ వెళ్ళిపోయింది అయితే బీజేపీని మోదీ ప్రారంభించలేదు కానీ అంత కంట్రోల్ సంపాదించారు అంటే ఆయనకు ప్రజల్లో ఉన్న ఎదురులేని ఇమేజ్ కారణంగానే ఇక తెలంగాణ తీసుకుంటే కేసీఆర్ఏ అన్ని ఆయనే పార్టీ ఆయన మాటే శిలాశాసనం గులాబీ జెండా రెపరెపల వెనుక కేసీఆర్ఏ ఉన్నాడు అభ్యర్థి ఎవరన్నది చూడకుండా తమ ఓటు కేసీఆర్కే వేశాం అని జనం అనుకుంటారు అలాంటి ఇమేజ్ కేసీఆర్ది ఒకప్పుడు ఇందిరా అంటే ఇండియా అని వేరే కాంగ్రెస్ వాదులు సైతం అన్నారు కాంగ్రెస్లో భజన బృందం మాటలుగా ఇవి అనిపించిన అచ్చం అలాగే జరిగింది ఇందిరాగాంధీ కూడా తన అపరిమిత ఇమేజ్ తో దేశాన్ని దశాబ్దంన్నరకు పైగా గుప్పటపట్టారు ఇక జగన్ విషయం తీసుకున్నా ఆయనకు తిరిగిలేని ఇమేజ్ ఉంది జనం కూడా జగన్ని నమ్ముతున్నారు అది గత ఎన్నికల్లో రుజువైంది జగన్ ఎవరిని నిలబెట్టారన్నది కాకుండా తాము ఆయనకే ఓటు వేశామని తృప్తి పడ్డవారు నూటికి తొంభై శాతం ఉంటారు అంతటి జనాదరణను శాశ్వతం చేసుకోవాలని జగన్ అనుకుంటున్నారు అందుకే ఆయన వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు వారితో ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా చూసుకుంటున్నారు అటు జనానికి జగనే కనిపించాలనేది దాని వెనుక ఉద్దేశం ఇక ఆగస్టు పదిహేనుతో ఈ వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది దాంతో వాలంటీర్ల పనితీరు మీద జగన్ సర్వే చేస్తున్నారు లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుని మరింత పకడబందీగా వ్యవస్థను డైరెక్ట్ కనెక్షన్ టు సీఎంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు జగన్ పథకాలన్నీ కూడా జనాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు వాటి వెనుక తన బలమైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు ఏ పథకం అయినా జగన్ ఇచ్చారు అన్న భావన జనంలో కలిగేలాగానే ప్రచారం చేసుకుంటున్నారు ప్రతి కుటుంబానికి తన అండ ఉందన్న భరోసా కల్పిస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే జనం మద్దతు ఉంటే ఎటువంటి రాజకీయమైన తుత్తినేల కాక తప్పదు అది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది ఎన్టీఆర్ ప్రజాదరణ కలిగిన నాయకుడైతే చంద్రబాబు క్యాడర్ ని నమ్ముకున్న నేత చంద్రబాబుకు పొలిటికల్ గ్లామర్ మాత్రమే ఉంది జగన్కి ఎన్టీఆర్ల గ్లామర్తో పాటు చంద్రబాబును మించిన పొలిటికల్ గ్లామర్ కూడా ఉంది ఈ రెండూ కలిసిన నాయకులకు అపజయాలు అన్నవి ఉండవు కనుచూపు మేరలో ఏపీలో బలమైన విపక్షం లేకపోవడంతో పాటు యువనేతగా జగన్ ఉండడంతో తాను కోరుకుంటున్నట్లుగా సుదీర్ఘకాలం ఏపీని ఏలేందుకు జగన్ జనంతోనే సరికొత్త బంధాన్ని పెనవేసుకుంటున్నాడు అది జరిగిన నాడు ఏ ఎంపీ తోకజాడించినా మరే ఎమ్మెల్యే జూలు విదిరించినా ఏ కుట్ర రాజకీయం వెన్నుపోటు పడవాలనుకున్నా అసలు కుదిరే వ్యవహారం కాదు అందుకే జగన్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు